వెల్కమ్ బ్యాక్ టు హాస్ట్ కంటెంట్ ఈ వీడియోలో మనం తని వర్వన్ పార్ట్ టూ గ్లిమ్స్ రిలీజ్ అయింది సో అది ఎలా ఉందో చూసేద్దాం ఈ మూవీ మనం చూసుకున్నట్లయితే తని వర్వన్ ఫస్ట్ పార్ట్ వచ్చింది తమిళ్లో అది చాలా పెద్ద హిట్ అయ్యింది దాని తర్వాత మన వాళ్ళు కూడా రీమేక్ చేశారు రీమేక్ చేసిన దానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి అది ఏదో మూవీ కాదు రామ్ చరణ్ యాక్ట్ చేసిన దుర్వా మూవీ ఆ మూవీ మనకి తమిళ్లో ఎంత సక్సెస్ అయిందో తెలుగులో కూడా అంత సక్సెస్ అయింది మెయిన్ గా అందులో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే స్టోరీ ఒకటి అండ్ మెయిన్ గా అపోనెంట్ ఎవరైతే ఉన్నారో అరవింద్ స్వామి ఆయన యాక్టింగ్ వల్లే టోటల్ టూ లాంగ్వేజెస్లో లో కూడా ఆ మూవీకి మంచి స్కోప్ అన్నది లభించింది సో దానికి ఇప్పుడు పార్ట్ టూ అన్నది తమిళ్లో రిలీజ్ అవుతుంది తని వరువన్ వన్ టూ ఈ మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే జయం రవి అండ్ నైన్ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేస్తున్నారు అండ్ విలన్ ఎవరు అన్నది మనం ఇంకా రివీల్ చేయలేదు ఫస్ట్ పార్ట్ లో అయితే అరవింద్ స్వామి అందరికీ తెలిసిందే అండ్ ఈ మూవీ డైరెక్ట్ చేస్తుంది జయం రాజా ఈ టూ మినిట్స్ వీడియోలో ఇది ఒక అనౌన్స్మెంట్ వీడియోలో అనేది రిలీజ్ చేశారు అందుకే మనకి చూసుకున్నట్లయితే ఆ జయం రాజా ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఆయనే స్క్రిప్ట్ రాస్తున్నట్టు అవన్నీ మనకు చూపిస్తున్నారు ఇది రాస్తే బాగుంటుందా అది రాస్తే బాగుంటుందా అన్నట్టు మనకి చూపిస్తున్నారు ఫస్ట్ వన్ మినిట్ హీరో వస్తాడు గెంత్ ఇస్తాడు ఇంకో గెంత్ ఇస్తాడు అలా రాస్తున్నప్పుడు మనకి ఎడిట్ చేసి మళ్ళీ రాస్తూ ఉంటారు కదా సో అన్నది మనకి చూపిస్తున్నారు అండ్ మనకి స్టార్టింగ్లో ఏంటంటే నీ ఎనిమి ఎవరో చెప్పు నేను నువ్వెవరో చెప్తాను అన్నట్టు ఉంటుంది కదా సో ఇందులోని వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే నువ్వెవరో నాకు చెప్పు నీ ఎనిమి ఎవరో నేను చెప్తాను అన్నది మనకి తమిళ్లో చూపిస్తున్నారు అండ్ మెయిన్గా అది చూపించిన తర్వాత జయం రవి అడుగుతాడు అనమాట ఈసారి మరి నా ఎనిమిది ఎవరు అని అంటే అది ఇంకా తెలుస్తుంది ఈసారి నువ్వు వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు అతనే నువ్వు వెతుక్కొని వస్తారు అని మనకి ఈ గ్లిమ్స్ అన్నది స్టాప్ చేస్తున్నారు మనం ధనివర్వన్ ఆర్ దుర్వా చూసుకున్నట్టయితే అందులోని మెయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే అరవింద్ స్వామి మూవీ మొత్తం అతని చుట్టూ తిరుగుతుంది మనకి తెలుగులో అయితే దుర్వా అని పేరు పెట్టారు కానీ మనకి తమిళ్లోని తని వరువన్ ఆ హీరో గురించి అని కాదు అరవింద్ స్వామి మెయిన్ లీడ్లో చూపిస్తారు అందులో హీరో జస్ట్ వస్తాడు అన్నట్టు ఉంటుంది అనమాట ఆ మూవీకి అంత ఇంపార్టెన్స్ రావడానికి అండ్ ఆ క్యారెక్టర్ మన అందరికీ తెలిసిందే మనకి చాలా పెద్ద హిట్ అయిన క్యారెక్టర్ ఆ మూవీ అంతగా సక్సెస్ అవ్వడానికి ఏంటంటే కారణం ఆ విలన్ హీరో ఇద్దరి మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ అన్నది చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు అదే ప్లస్ ఆ మూవీకి మనం చూసుకున్నట్లయితే ఎన్నో మూవీస్ చూస్తాము లైక్ బాహుబలి బాహుబలిలో లో కూడా అలానే విలన్ హీరో ఇద్దరు క్యారెక్టరైజేషన్స్ గా రైవల్ ప్రాపర్ ప్రాపర్గా ఉండడం వల్లే హిట్ అయ్యింది అలానే విక్రమ్ వేద సో ఇ ఇందులో కూడా అలానే అనమాట దానివల్ల అంతగా క్లిక్ అయింది మరి అరవింద్ స్వామి ఎలాగో చనిపోయినట్టు చూపించారు మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అండ్ ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ అని తెలుసుకోవాలి చాలా క్యూరియస్గా ఉంది వెయిట్ చేసి చూద్దాం సో ఈ అనౌన్స్మెంట్తో నాకైతే ఏమనిపించింది అంటే బాగుంది అంటే ఇలాంటి మూవీ రావాలి డెఫినెట్లీ ఎందుకంటే పార్ట్ వన్ అంత సక్సెస్ అయ్యాక ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎలా అయితే కేజీఎఫ్ బాహుబలి మనం వెయిట్ చేశామో ధృవ అంత రేంజ్లో మనకి ఆ టైంలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అన్నవి రాకపోయినప్పటికీ కూడా ఒక మంచి మూవీ ఇది సో డెఫినెట్లీ నేను కూడా వెయిట్ చేస్తున్నాను కాకపోతే ఇంకా వన్ ఇయర్ వెయిట్ చేయాలి ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట సో చూద్దాం టీజర్స్ అండ్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బె హానెస్